నాగేశ్వరరావుకి నేను ఛాలెంజ్ ఇస్తా ఉన్నా. ఇక్కడే రాజధాని ఉంటుందని, ఇదే రాజధానిగా గుర్తించి మా ముఖ్యమంత్రి గారు తన సొంత నివాసం, క్యాంపు కార్యాలయం, పార్టీ కార్యాలయం అన్ని నిర్మించుకున్నాం. ఏది మా ప్రభుత్వం కేవలం అధికారంలోకి 70 రోజుల క్రితం వచ్చినా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇది రాజధానిని గుర్తించి మేము అన్ని చర్యలు తీసుకున్నాం. కానీ మీ ప్రభుత్వం సొంత పార్టీ కార్యాలయం నిర్మించుకోలేదు, సొంత మీ ముఖ్యమంత్రి గృహం నిర్మించుకోవాలా, ఏది చేయలే. మీరు చేయకుండా ఇక్కడ నుంచి రాజధాని తరలించడం కోసం కుట్ర పైన నీళ్లు తీసుకొస్తామని చెప్తున్నాడు. నేను దేవినేని ఉమామహేశ్వరరావు ఛాలెంజ్ ఇస్తున్నా, రాజధాని కనుక ఇక్కడ నుంచి తరలి వెళితే నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. మరి రాజధాని కనుక ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నువ్వు రాజకీయ జీవితం నుంచి వైదొలుగుతావా, నోరు మెదపకుండా నోరు మూసుకొని ఉంటావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేవినేని ఉమామహేశ్వరరావు. వెళ్తే నాది బాధ్యత, నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా. వెళ్ళకపోతే నువ్వు తప్పుడు ప్రచారం చేసినందుకు నువ్వు రాజకీయ జీవితం నుంచి వైదొలుగు, రాజకీయాలు మానుకో అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దేవినేని ఉమామహేశ్వరరావుకి. సరిగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమండో ఈ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.